ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి విషయం ఏంటంటే సద్గురు. నిన్న స్త్రీలు పొంగిన జీవగడ్డల నుంచి మన పాఠ్యభాగం చెప్పుకున్నాం. దానిలో భాగంగా ఈ గ్రామర్ పార్ట్ అనేది మిగిలింది. మరి ఈ గ్రామర్ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. మరి గ్రామర్ పార్ట్ ఏంటంటే సందులు. ఏమిటమ్మా సందులు? ఆ సందులు ఏమిటంటే సవర్ణదేశ సంధి, అలాగే రెండోది వచ్చేసి యణాదేశ సంధి. అమ్మా సవర్ణదేశ సంధి ఒకటి, అలాగే రెండోది ఏమిటి? యణాదేశ సంధి. ముందుగా సంధి అంటే ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. సంధి అంటే ఏమిటంటే కలయిక అనే అర్థము. ఏమిటమ్మా కలయిక అనే అర్థం? రెండు వేరువేరుగా ఉన్నటువంటి పదాలను ఒక పదంగా చేర్చి చెప్పినట్లయితే దాన్ని సంధి అన్నాం. రెండు వేరువేరుగా ఉన్న పదాలు ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నాం మనం? కలుపుతున్నాం, దాన్ని కలయిక అంటారు. సరే, ఇవి మొదటిది ఏమిటంటే సవర్ణ దీర్ఘ సంధి. మరి దీనికి ఇంకొక పేరు ఉంది, ఏమిటంటే వీటిని సంస్కృత సంధులు అని కూడా అంటారు. ఏమిటమ్మా సంస్కృత సంధులు అని కూడా అంటారు. అలాగే ఇంకొక పేరు ఉంది వీటికి, ఏమిటంటే ఆదేశ సంధులు అని కూడా అంటారు. ఏమిటమ్మా ఆదేశ సంధులు. మనకి ఎంతవరకు సవర్ణదేశ సంధి, యణాదేశ సంధి, వృద్ధి సంధి, గుణసంధి అంటే మనకు తెలుసు, కానీ మరి ఆదేశ సంధులు, సంస్కృత సంధులు అంటే మనకు పెద్దగా తెలియదు. వీటిని ఈ విధంగా కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఏమంటారమ్మా సంస్కృత సంధులు, అలాగే ఆదేశ సంధులు కూడా అని అంటారు. మీకు ఎగ్జామ్లో ఏవైనా రెండు ఆదేశ సంధులు రాయమన్నప్పుడు మీరు కంగారు పడకుండా ఆదేశ సంధులు అంటే సవర్ణదేశ సంధి, యణాదేశ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, ఈ విధంగా ఈ నాలుగింట్లో ఏవైనా రెండు రాస్తే సరిపోతుంది. ఆ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఓకే. ఇప్పుడు మనం సవర్ణదీర్ఘ సంధి గురించి మనం చెప్పుకుందాం. మరి ఒకసారి సూత్రాన్ని ఒకసారి చదువుదాం. సవర్ణదీర్ఘ సంధి, సరే నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆయి ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు వారి దీర్ఘములు ఏకాదేశం అవుతాయి. మళ్ళా మీరు కూడా నాతో పాటు ఒకసారి చెప్పండి అమ్మా సవర్ణదీర్ఘ సంధి సూత్రం. ఆయి ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు వారి దీర్ఘములు ఏకాదేశం అవుతాయి. ఓకేనా పిల్లలు? సరే, దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం సంధి ఏ విధంగా ఏర్పడింది ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఓకేనా? సంధి సూత్రం అందరికీ రావాలి. దీనితో పాటు ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పేటువంటి ఎగ్జాంపుల్ కూడా మీరు గుర్తుండాలి. మళ్ళీ నేను రేపు వచ్చినప్పుడు అడుగుతాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా? సరే చూడండి, విశ్వధాభి రామ. ముందుగా సుందరాన్ని మనం ఒకసారి రాసుకుందాం. ఆ ఈ రులకు సవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు వాణి దీర్ఘాలు ఏకాదేశమగును. ఓకేనమ్మా? ఆయుర్లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘములు ఏకాదేశం అవరు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఎలా పెడితే ఎలా అనే విషయం మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి విశ్వదాభిరామ. ఏమిటమ్మా విశ్వదాభిరామ? విశ్వదాభిరామ ఈ పదాన్ని మనం ముందుగా విడదీయాలి. విశ్వద ప్లస్ అభిరామ. చూడమ్మా, ముందుగా ఇచ్చినటువంటి పదాన్ని రెండు భాగాలు చేయాలి. ఎన్ని భాగాలు చేయాలమ్మా? రెండు భాగాలు చేయాలి. మరి ఈ భాగం ఎటు వైపు ఉందమ్మా? ఎడమవైపు ఉంది. ఏవైపు ఉంది? ఎడమవైపు ఉంది. ఎడమవైపు ఉన్నటువంటి పదాన్ని ఏమంటారమ్మా అంటే పూర్వ పదము అంటారు. ఏమంటారమ్మా? పూర్వ పదము. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
ఓకే పూర్వపదం అంటే ఏంటమ్మా అంటే అంతమయ్యేటప్పుడు వచ్చేటటువంటి అక్షరాలు తీసుకోవాలి అక్కడ ఏమిటమ్మా అంతం అయ్యేటప్పుడు వచ్చేటటువంటి అక్షరాలు తీసుకోవాలి అంతం అయ్యేటప్పుడు వచ్చేటటువంటి అటువంటి సమయంలో వచ్చిన అక్షరాన్ని తీసుకోవాలి అక్షరాన్ని తీసుకోవాలి ఓకేనా అంతం అయ్యేటప్పుడు అంతం అయ్యేటటువంటి సమయంలో వచ్చినటువంటి అక్షరాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి మరి మనం ఇంగ్లీష్ మీడియం కాబట్టి మనకి పూర్వపదం అంటే ఏంటి అర్థమయ్యేటప్పుడు వచ్చేటువంటి అక్షరం అంటే మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు ఇంగ్లీష్ మీడియం పిల్లలు కాబట్టి మీకు ఇంగ్లీష్లో చెప్తున్నాను ఎండింగ్లో వచ్చేటటువంటి అక్షరాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి ఏ వైపు తీసుకోవాలమ్మా ఈ పూర్వపదంలో తీసుకోవాలి ఎడవ వైపు ఉన్నటువంటి పదంలో మనం తీసుకోవాలి అర్థమైందా సరే చూడండి ఇక్కడ ఏమవుతుందో చూద్దాం మనం విశ్వద అందరూ కూడా విశ్వదానండి విశ్వద ఈ పదం అంతమయ్యేటప్పుడు ఏ అక్షరం వస్తుంది మనకి అక్కడ చదువుకుంటారండి దీనితో పాటు ఇంకా రెండు ఐదు